కనీసం మద్దతు ధర పెట్టి ఇవాళ వాళ్ళు కొన్నా కొనకపోయినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మార్క్ వేర్ ద్వారా లేకపోతే ఎన్ఎఫ్సి ద్వారా నేషనల్ ఫుడ్ కార్పొరేషన్ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కునే విధానాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందులో భాగంగానే వరికైనా పసుపుకైనా లేకపోతే మిర్చికైనా పత్తికైనా ప్రతి పంటకు నిజామాబాద్ లో ఎర్ర జొన్నలకైనా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన చట్టంతో ఇలాంటి హక్కులన్నీ పోయినాయి. ఎవరైనా వండించుకోవచ్చంట, ఎవరు ఏడికన్నా పోయి అమ్ముకోవచ్చంట, అది ఉండే అలాంటిది. ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, 98% ఈ రాష్ట్రంలో రైతులు 2.5 ఎకరాల లోపల భూమి ఉన్నోళ్ళే, 2.5 ఎకరాల పైన ఉన్నోళ్ళు, 25 ఎకరాల వరకు ఉన్నోళ్ళు ఒక 2-3% మాత్రమే ఈ దేశంలో ఉన్నారు. ఇవాళ గ్రామంలో ఉన్నాడు 2 ఎకరాల వరి పండిస్తే దానికి ఒక 100 బస్తాలు ఒట్లు వండితే ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం తీసుకొని పోయి అమ్మగలడా? అమ్ముతే ఒకవేళ పక్క రాష్ట్రం తీసుకోపోతే కిరాయి పైసలన్న డీజిల్ పైసలన్న మిగులుతాయా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, అరెకరమో ఎకరమో 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాడైనా కష్టపడి పండించిన పంటను పక్కనున్న టౌన్ కి వెళ్ళి అమ్ముతాడు, లేకపోతే ఊర్లో ఉన్న ఆసామికి అమ్ముకుంటాడు, లేకపోతే భూస్వామికి అమ్ముకుంటాడు తప్ప పక్క రాష్ట్రాలకు మోసుకెళ్లి అమ్మడానికి పోతాడా? ఒకవేళ ఇవాళ మన కాడ వరి 2000 రూపాయల క్వింటాల్ ఉంటే మనం వాడికి పోయిన తర్వాత ఆ మండోడ వ్యాపారి 1400కి ఇస్తే ఇవ్వు లేకపోతే సావు అంటే మళ్ళీ ఇంకా తెచ్చుకుంటే మళ్ళీ 1000 రూపాయలు కిరాయి అవుతారు. అయితేనా ఇది? ఇవాళ కార్పొరేట్ కంపెనీలు మన కల్లాల కాడికి వచ్చి మనతో ఒప్పందం చేసుకుని మన కల్లాల నుంచో మన దగ్గర కొనుక్కుంటాడానికి కేసీఆర్ చెప్తున్నాడు. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే దాంట్లో తాళ్ళు ఉందనో గింజలున్నాయనో నాణ్యనో పచ్చిగున్నాయనో తక్కువ ధరిస్తే కోర్టుకోవాలంట. ఇవాళ పేదోడు కోర్టులకు కొట్లాడే పరిస్థితి ఉందా? కార్పొరేట్ కంపెనీలతోటి వానికి సంస్థలుంటాయి, వ్యవస్థలుంటాయి, అందరు కొనుక్కుంటాడు అమ్ముకుంటాడు, అవసరమైతే వాని కంపెనీ నుంచి 10 మంది ఉద్యోగస్తులను పెట్టుకుంటాడు, రైతుల కడుపు కొల్లగొట్టడానికి రైతుల పంటలను దోసుకోవడానికి ఇవాళ ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి నరేంద్ర మోడీ మన కంపలు ఉంచడానికి ముందుకు వస్తుంటే ఇవాళ రైతులకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ మిత్రులారా, గతంలో రైతు బజార్లు వచ్చినా మీకు అందరికి తెలుసు, లేకపోతే జిల్లాలలో మార్కెట్లు వచ్చినాయి, రైతు పండించిన పంట మార్కెట్ కన్నా అమ్ముకునే వాళ్ళం, కూరగాయలు పండిస్తే రైతు బజార్లకు వెళ్ళి అమ్ముకునేటో రేపు భవిష్యత్తులో ఏమి ఉండవు. ఇవన్నీ ప్రభుత్వం రద్దు చేస్తుంది, గిట్టుబాటు ధర రద్దు చేస్తుంది. కంపెనీ వస్తాడంట మనతోని రాసుకుంటాడంట, వాడు వచ్చి ఇంగ్లీష్ లో రాసుకుంటాడు. రైతుకు చదువు వస్తుందా? అందులో ఏం రాసిందో మనం చూస్తామా? చదివినా అర్థమవుతుందా? 2 ఎకరాల భూమి ఉన్నాడు, 1 ఎకరం భూమి ఉన్నాడు, వాడు ఇంగ్లీష్ లో వచ్చి 7 ముద్రేసి రాపించుకుంటే భూమి రాపించుకున్నాడో, పంట రాపించుకున్నాడో, పంట ఏ ధరకు రాపించుకున్నాడో చదువుకొని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటే ఈ దివాలకు నరేంద్ర మోడీని ప్రధానిగా ఎందుకు ఉంచుతాం? గట్ట దించమా, పురుదలేసి తొక్కమా? మనకు చదువు రాదు కాబట్టి మన కుటుంబాలను కొల్లగొట్టడానికే ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు నరేంద్ర మోడీ అన్న సంగతి ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా నరేంద్ర మోడీ, అయ్యా నిన్ను 2 సార్లు ప్రధానమంత్రిని చేస్తే మాకు ఏం ఇయ్యకపోతే ఇవ్వకపోయినా ఉన్నదన్నా ఉంచాలి కదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఇంట్లో నామే చెప్పకుండా పోయింది అన్నట్టుగా మన సంసారాలు తీసుకొచ్చింది. ఇవాళ ఏం చేసి బతకాలి రైతులు? ఇవాళ ఈ చట్టం వస్తే కనీసం మద్దతు ధర దేవుడేరు. ఇక మోడీ అట్లా చేస్తే ఇక్కడ ఉన్న కేడి నేను దేవుడితోనే కొట్టాడుతా రైతులతో అని అంటున్నాడు. అరే ఓ సన్నాసి బాబోజులు వండుకొని దేవుడితో లేదు మోడీతో కొట్లాడదాం రా. ఏడుకు వస్తావా? నాంపల్లికి వస్తావా? కుక్కలాపూర్కి వస్తావా? కుక్కడపల్లికి వస్తావా? మల్కాజ్గిరికి వస్తావా? ఎల్బీ నగర్కి వస్తావా? మేడ్చల్కి వస్తావా? లేకపోతే మేమే నీ ఖర్చులకు రావాలనా? దేవుడితో మోడీతో కొట్లాడదాం నువ్వు అయితే రమ్మని ఇంట్లో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తే రైతుల కడుపు నిండదు. కేసీఆర్ గారు మీరు ఈ కేడీ మాటలు మానండి, మీరు రాండి,
మీరు పార్లమెంటు లో చట్టాన్ని వ్యతిరేకించడం అన్నారు కదా, మరి చట్టాన్ని వ్యతిరేకించడం ఎందుకో బజార్లకు వచ్చి ధర్నాలు చేస్తలేవు, ఎందుకో దీక్షలు చేస్తలేవు, నిన్న మన మీ తలమాసిన చట్టం తెచ్చినామని ఊరూర్లో ట్రాక్టర్ల ర్యాలీలు తీస్తున్నాం నీకు భజన చేయించుకోవడానికి, కానీ మోడీ తెచ్చిన చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకో బయటకు వచ్చి మాట్లాడతలేవు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేవు, ఎందుకు ప్రజలకు పిలిపిస్తలేవు, అందరు రోడ్లు ఎక్కడ పంజాబ్ లో ఎక్కడెక్కడ స్తంభించింది, పంజాబ్ రైతులు తిరగబడితే అక్కడ కౌన్ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే కేంద్ర ఎందుకు భయపడుతున్నావు, నువ్వు దోసుకున్న వేల కోట్ల లెక్కలు అడుగుతాడైనా సిపిఐ వాళ్ళకి చెప్పి నేను బొక్కలేస్తాడైనా ఎందుకు మోడీతో కొట్లాడానికి బయటకు వస్తాడు అని చెప్తే నేను కేడీని అడుగుతున్నా, కేడీ వేరు మోడీ వేరు కాదు, వీళ్ళిద్దరు బొమ్మ పర్సు లాంటి ఒకే దాంట్లో ముక్క లాంటి అది సీర్ అయితే ఇది రైతుపట్ట రెండొకటే దాంట్లకెళ్ళి కట్టేసాయి మా అక్కలకు తెలుసు బాగా, పెద్ద తాండేస్తే సీరా జాకెట్ రెండింటికి అదే అనుకొస్తాయి, మోడీ సీర లాంటోడైతే కేసీఆర్ జాకెట్ బట్టలాంటాడు, వాళ్ళిద్దరు ఒకటే తాండ ముక్కలు ఇద్దరు కలిసే ఉండవు, కాకపోతే మనకు కథను చెప్తున్నాం, నిన్న ఆయన టీవీలలో పేపర్లను ఇవ్వాలి తాటికి ఆయన అక్షరాలలో రాసే పేపర్లకన్నా సిగ్గుండాలి, వాడు చెప్పిండో చెప్పలేదు ఆయన దేవుడితోనైనా రైతుల కోసం మాట్లాడతాడంట, గిట్టుబాటు ధర కోసం కొట్లాడమన్నదా, కేసీఆర్ ను బయటకు రమ్మని ఉంది దగ్గర కొట్లాడతాడా లేకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షకు వస్తాడా, కేసీఆర్ రమ్మని ఉంది, మేమందరం ఉంటాం, ఇవాళ రైతులను మట్టపెట్టి దోసుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే పనిచేస్తారో, ఒకప్పుడు తెల్లదొరలు పాలించినప్పుడు ఆసాంలో భూస్వాములో ఊర్లలో ఉండేటోళ్ళు, అప్పిచ్చేటోడు ఆసామి భూమమ్మడు భూస్వామి, మనం రాత్రి మగలు కష్టపడి రెక్కర్తగా దొక్కాడని పరిస్థితి ఉంటే అర్థాకంతో ఆ భూస్వాములకు ఆసాములకు పనిచేస్తే సిప్పులే వాడితో కూడేస్తే తింటే తిన్నట్టు లేకపోతే లేదన్నట్టు రైతులు బతుకుండే, ఈ 60-70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు బీసీలకు అసైన్మెంట్ పేర్ల మీద పట్టాలు ఇచ్చి వాళ్ళకి భూములు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి వాళ్ళ పిల్లలకి ఎస్సీఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి పేదవాళ్ళని అందరినీ ఆదుకుని బ్యాంకు ద్వారా 0% ఇంట్రెస్ట్ ఇచ్చి మీకు వ్యవసాయ రుణాలు ఇప్పించే రైతు నిలబెట్టే రైతు వెన్నెంకను బలోపేతం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ మళ్ళా రైతు నడ్డి విరగొట్టడానికి ఈ రెండు ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి, కాబట్టి సోదరు గారా ఇవాళ మనందరం కలిసి కట్టుకుండాలి, పార్టీలకు అతీతంగా కదలాలి, ఇవాళ మనం రైతులను ఆడుకోకపోతే మనందరం రైతు బిడ్డలమే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన తల్లిదండ్రులు రైతులనో రైతు కూలీలనో ఉపాధి హామీ కూలీలుగానో గ్రామాలలో వ్యవసాయం పనులు చేసి వచ్చిన వాళ్ళమే, ఇవాళ గ్రామంలో గౌరవంగా బతకలేకనే పట్నం వలసి వచ్చినాం బతకడానికి, ఇవాళ ఊర్లో చేసిన అప్పు కట్టుకోవడానికి ఊర్లో బాని పోతుందని చెప్పి పట్టం వచ్చి అక్కడక్కడ నేను రెస్టారెంట్ల కాడనో లేకపోతే కాంప్లెక్స్ ల కాడనో పలకరిస్తే వాచ్మెన్ డ్యూటీలు ఉన్న వాళ్ళని అడిగితే ఏమయ్యంటే 3 ఎకరాలుంది సార్ కందులు వండించిన గిట్టుబాటు ధర రాలేదు ఆడపిల్ల పెళ్లికి వచ్చింది ఇలా ఊర్లో పోయి కూలి పని చేయలేదు ఈ రోజులు నేనే నా వ్యవసాయంలోనే 4 కూలీలను పిలిచి నేను వాళ్ళకి పనిచ్చేది, నేను పక్క పొలంలో కూలి పనికి బతకలేక ఊర్లో ఇజ్జత్ కోసం బాణి కోసం పట్నం వచ్చి ఈడ పని చేసుకుని వాచ్మెన్ డ్యూటీ చేసుకుని బతుకుతున్నాయా, ఓ 2 నెలలు వాచ్మెన్ డ్యూటీ చేస్తే 2 లక్షలు చంపేసుకుని పోయి మళ్ళీ అప్పు కట్టుకుంటా, ఇజ్జత్ కోసం నేను పట్నం వచ్చి తప్ప ఊర్లో నేను గౌరవంగా బతికినానని చెప్పటోళ్ళని చూస్తుంటే నిజంగా కడుపులో దుఃఖం వస్తుంది, అట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఉంటే ఇలా పేద రైతులను కొనబెట్టడానికి చట్టాలు తేవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, ఎక్కడికి పోయినా సరే మిత్రులారా కరోనా గురించి మాట్లాడుకున్నాం లేకపోతే ఇక కలుషిత నీళ్ల గురించి మాట్లాడుకున్నాం రకరకాల మాట్లాడుకున్నాం, కానీ ఇవాళ ఒక్కటే చర్చ చేయాలి, ఏడికి పోయినా అది బీర్ షాప్ కావచ్చు బార్ షాప్ కావచ్చు కళ్ళు దుగ్గనం కావచ్చు మంగళ షాప్ కావచ్చు లేకపోతే శాఖల షాప్ కావచ్చు ఏమన్నా రోడ్డు మీద అడ్డా కూలీల కాడికి పోయినప్పుడు కావచ్చు హోటల్ కాడ టిఫిన్ తినేటప్పుడు కావచ్చు సాగు పోయినా లేకపోతే మట్టికి పోయినా లేకపోతే పెళ్లికి పోయినా 10 మంది ఆలోచన చేయండి, ఇవాళ రైతులు పక్క రాష్ట్రం పోయి అమ్ముకునే పరిస్థితి గిట్టుబాటు ధర లేదు వాడు కొనుక్కున్న కాడికి వానికి అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే రైతును బతకనిస్తాడా ఎవడన్నా, ప్రభుత్వాలు ఇచ్చే గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా రైతులను పేదోళ్ళను బతకనిస్తాయా, ఈ పెద్ద కంపెనీలు ఒక్కసారి ఆలోచన చేయమని చర్చ పెట్టాలి, కాబట్టి ఇవాళ ఎక్కడ కౌంటర్లున్నా మనోళ్ళతో సంతకాలు చేయించండి, ఇక్కడ కూడా మన మిత్రులందరికీ
ఆడపడుచులు చాలా మంది వచ్చారు. అక్కడ మూడు కౌంటర్లు ఉన్నాయి, రెండు కౌంటర్లు మన కోసం, ఒక కౌంటర్ మా ఆడబిడ్డల కోసం. వాళ్ళని తొక్కేసలాటలా, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మనోళ్ళు కూడా అక్కడ ఎవరున్నారో శ్రీశైలం అన్న మన పిల్లలకు చెప్పు. మూడు కౌంటర్లలో ఒక కౌంటర్ మొత్తం మహిళలకు ఫ్రీగా ఇచ్చి పెట్టండి. మహిళలు అందరు లైన్ గా అక్కడ రాని, నాతో సహా అధ్యక్షునితో సహా రామ్రెడ్డి అయిన, వేణుగోపాలరావు, పటేల్ రమేష్ రెడ్డి, శ్రీధర్, శివారెడ్డి అని అందరం లైన్ లో నిలబడి సంతకాలు పెడతాం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా సోమశేఖర్ యువత బాగానే వచ్చినట్టు కానీ అందరినీ లైన్ లో నిలబెట్టి ఆఖరి మనిషి వరకు సంతకం పెట్టే వరకు ఇక్కడ నిలబడి జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది జరగకుండా అన్ని సంతకాలు పెట్టి ఆ సంతకాలను గాంధీ భవన్ కు చేర్చే బాధ్యత మన యువకులది. మా శ్రీశైలం అన్న పక్కన నుంచి అంటుండు, అన్న ఎల్ఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ గురించి నువ్వు మాట్లాడాలని. ఇంకా ఎల్ఆర్ఎస్ గురించి చెప్పాలంటే ఇలా సీక్రెట్ అవుతుంది. ఎప్పుడో కష్టపడి మన తాతలు ముత్తాతలు ఎన్నుకుంటే 10 రిజిస్ట్రేషన్లు అయినాక మనం పట్టణం వచ్చి కొనుక్కున్నాం. ఇవాళ దానికి మళ్ళీ పైసలు కట్టమని అడుగుతున్నాం. నిన్న మనం సోషల్ మీడియాలు చూసినాం, గతంలో 2015 కంటే ముందు మున్సిపల్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ తెచ్చారంటే, బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇప్పుడు 2020 మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి 21, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తెచ్చారు. ఇక మనం ఊకుంటే ఎంఆర్ఎస్ కూడా తెస్తారు. ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. అక్కడ మీ పెళ్లిలో ఉన్నా రిజిస్టర్ అయిందా? నా పెళ్లి అయితే కాదే. మీ పెళ్లి అయిందా? ఎవరు పెళ్లి అయినా నీదైనా రిజిస్ట్రేషన్? ఇక కేసీఆర్ పైసలు కావాలంటే పెళ్లి అయిన వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని, మీరు ఇద్దరు పిల్లలు కూడా ఎవరు చెప్పాలి, నీకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకుపోవాలి అని అంటారు. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, మీ ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పిల్ల మొగడని ఎవరి గ్యారంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 కడితే నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరు ఇద్దరు భార్య భర్త, లేకపోతే కారు లేదు, బొంగరం లేదు, ఏం లేదు, మీ ఎక్కడికి పోతారు పోండి. దొడ్డి ఇచ్చిన దీంట్లో నాకైతే మీ సంసారం. ఫస్ట్ ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టున్నాడు అని చెప్పి ఓ పెద్ద మనిషి చెప్పి నాకు కూడా తట్టలేదు. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టున్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మేం చేసుకోలే, మా పిల్లలు చేసుకోలే, మా మనవాళ్ళకు కూడా పెళ్లి అయింది, మేము నమోదు చేసుకోలే. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తాయని కొత్త నిబంధన పెడతారు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందని చట్టం తెస్తాడని అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ తో కొంతమంది, ఎల్ఆర్ఎస్ తో ఇంకొంతమంది, ఎంఆర్ఎస్ తో ఇంకొంతమంది బాధపడేకంటే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వండి. వీఆర్ఎస్ అంటే తెలుసు కదా, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్. మనందరం కలిసి కేసీఆర్ కు కేటీఆర్ కు రిటైర్మెంట్ ఇస్తే తప్ప మనకి బాధలు తప్పవు. మనం అందరం కలిసి కట్టుకుంటే ఏం బీకలేడు కేసీఆర్. పోలీసులను పెట్టాడు, చుట్టాలను పెట్టాడు, 100 కోట్లు పెట్టాడు. మల్కాజ్గిరిలో మీరు నన్ను గెలిపించి పంపించలేదా? పంపేలే. మీరందరూ ఎవరే పిల్లగాడు, మంచోడు, కష్టపడతాడు, కొట్లాడతాడు, ప్రశ్నించే ముందు మన తరఫున మాట్లాడాలి, ఉండాలని. మా అమ్మలక్కలు అందరు ఈటీవీ, మా టీవీ సీరియల్లు చూసేది ఆపి పోయి పిల్లగాడికి ఓటేతప్ప మా తమ్ముడు మంచోడు ఉన్నాడు అని చెప్పి మీరు అందరూ బయటకు వచ్చి ఓటేసి. అట్లనే కదా భారతదేశంలో ఉన్న పెద్ద నియోజకవర్గం, నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు రెండు కలిపితే కూడా మనంత కాదు. భారతదేశంలోని అత్యంత పెద్ద నియోజకవర్గం, 32.5 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ ఓటిస్తే పేద ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగానే పేద ప్రజల తరఫున నిలబడి కొట్లాడడానికి మీరిచ్చిన శక్తి, మీర ఆశీర్వాదంతో, మీరిచ్చిన శక్తితో కేసీఆర్ కొట్లాడతలు కొట్లాడడం గాని, కేడీ గాని, మోడీ గాని, దేవుడైనా సరే మీ తరఫున కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇదే స్ఫూర్తితో రేపు మున్సిపల్ ఎన్నికలలో మన సత్తా చాటాలి. ఇవాళ పేదలకు అండగా నిలబడాలంటే రేపు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. గతంలో చేయకపోతే నిలదీసే అధికారం ఉండే. ఇవాళ బంటు వాడే, బంట్రోతి వాడే, చెప్రాజ్ వాడే, ఊర్చటోడు వాడే, తుడిచటోడు వాడే, కౌన్సిలర్ వాడే, సర్పంచ్ వాడే, ఎంపీటీసీ వాడే, కార్పొరేటర్ వాడే, ఎమ్మెల్యే వాడే, మంత్రి వాడే, ముఖ్యమంత్రి వాడే, పైసలు గుండా కొడుకులను అడిగేటోడు ఒక్కడే అడిగేటోడు ఉండదా? అడిగంది అమ్మాయినా అన్నం పెట్టదని పెద్దోళ్ళు చెప్పారు. మళ్ళీ ఇవాళ అడిగేటోడు లేకపా, కడిగేటోడు లేకపా, 100 పెట్టి 4 గుడ్డేటోడు లేకపా. నేను గుద్దాలన్నా నాకు 4 రెండు పెట్టేటోళ్ళు గట్టెలు కావాలి కదా ఇంత మాసరోళ్ళు.
అవునా? ఉత్తనికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉండవతనికి నలుగురన్నే నాకు ఎమ్మడి ఉండాలి కదా. వాళ్ళు కౌరవం లేక 100 మంది ఉంది. మరో 10 మంది అన్న నా ఎంబడి ఉంటే వాళ్ళ సంగతి అయితే చెప్తా కదా. కాబట్టి ఈ నియోజకవర్గంలో 8లో మా సోదరుడు శ్రీశైలం గారు చెప్పినట్టు 6 అన్నే గెలిపించి 6 నా ఎంబడి పంపిస్తే వాళ్ళని పెట్టి టీఆర్ఎస్ పాలి కట్టి వాళ్ళతోనే టీఆర్ఎస్ వాళ్ళని పాలె మీద పెట్టి చక్కగా పొందలకడ తీసుకుపోతాన్ని మా తీసుకో. మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.